శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విపక్ష నాయకులపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ పాదయాత్రలు చేసి అలసిపోయారని విమర్శించారు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న ఢింది ప్రాంతంలోనే రెండు పంటలకు నీరిచ్చింది కనపడని లేదా అని నిలదీశారు. ఎస్ఎల్బిసి సోరంగంలో ఎన్నో సాంకేతిక సమస్యలతో నాలుగేళ్లుగా శ్రీశైలం నీటితో నిండుతుందని చెప్పారు. టన్నెల్ పరపతులకు గురైతే 6 నెలలు ఆగాల్సి వస్తుందని, సోరంగం తవ్వకం పనులు ఇంకా 9 కిలోమీటర్ల మిగిలి ఉన్నాయని తెలిపారు. నాయకత్వంలోనే ఆయన నడుస్తున్నటువంటి డిండి ప్రాంతంలోనే డిండి కాలువలు మారుతా ఉన్నాయి. రెండు పంటలకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత డిండి కింద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకా కూడా కోతలు జరుగుతూ ఉన్నాయి డిండి ప్రాంతంలో, అవన్నీ ఆయన కనబడడం లేదు. టన్నెల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో సాంకేతిక సమస్యలు వచ్చి జయప్రకాష్ అండ్ కంపెనీకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంట్రాక్ట్లు ఇచ్చి వాడు దివాలా తీసి చేతులు ఎత్తేసింది. అయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో రివ్యూ చేసి 100 కోట్లు వారికి అడ్వాన్స్ ఇచ్చి పనులు జరిపిస్తున్నటువంటి వైపు, ఒకవైపు అదృష్టంగాను ఒకవైపు దురదృష్టంగాను భావించాలి. గత 4-5 సంవత్సరాలుగా శ్రీశైలం ప్రాజెక్టు నిండడం వల్ల ఇన్లెట్ టన్నెల్ ప్రతిసారి మునగడం, రోజు 6-7 వేల క్యూసెక్ల నీళ్లు సీపేజ్ రావడం, అవతల టీబీఎం ఇప్పటికీ గత 3-4 సంవత్సరాలుగా 13 కిలోమీటర్ల 936 పాదయాత్రలు, ప్రభుత్వాన్ని తిట్టుపోసే యాత్రలు జరుగుతూ ఉన్నాయి. పాపం బండి సంజయ్ పాదయాత్ర చేసి అలసిపోయాడు. రేవంత్ రెడ్డి కొంత చేసి ఆయన మధ్యలో ఆగిపోయాడు. ఇక బట్టి గారు చేస్తున్నారు.